అది నిజంగా అసెంబ్లీ ఆనని ప్రశ్నిస్తా ఉండా ఆ అసెంబ్లీలో ఉండేటటువంటి 104 మంది తెలుగుదేశం సభ్యులు ఒక నలుగురు బీజేపీ సభ్యులు మినహాయించి ప్రతిపక్షం లేనటువంటి ఒక సభ అది తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అవుతుందే గాని అసెంబ్లీ ప్రమైసిస్ లో అసెంబ్లీ లోపల జరిపినంత మాత్రాన అసెంబ్లీ కాదు అన్నటువంటిది చంద్రబాబు నాయుడికి తెలియజేస్తా ఉన్నా తన యొక్క పార్టీలో లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో తన ఎంతైనా సొంత డబ్బా కొట్టుకోవచ్చు ప్రతిపక్షం నిజంగా సభలో ఉండి అస్త్రాలను సంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడే నిజంగా అది అసెంబ్లీ సమావేశం అవుతుందే కానీ అసెంబ్లీ లేకుంటే అసెంబ్లీ సమావేశం కాదు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఏంది తను 4 సంవత్సరాలుగా 2015వ సంవత్సరంలో 16వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరుకు చంద్ర కేంద్రాన్ని కోరి ప్యాకేజీ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి చిత్తశుద్ధి లేనటువంటి ఒక ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం ఈ రోజు పిలవడం జరుగుతా ఉంది దొంగతనం జరిగిన తర్వాత కుక్కలు మొరిగినట్టుగా ఈ రోజు నిద్రలేసి ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు రాబోయేటటువంటి ఎన్నికల్లో తనకు తగిన విధంగా బుద్ధి చెప్తారన్నటువంటి ఒక అనేటటువంటి దాన్ని విశ్వసించి ఈ రోజు యూటర్న్ తీసుకున్నటువంటి యూటర్న్ అంకుల్ ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఆ అఖిలపక్ష సమావేశానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే ఆయన నిర్వహించేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా చిత్తశుద్ధి లేదు కాబట్టే మేము అఖిలపక్ష సమావేశానికి వెళ్ళలేదు 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాం తను యూటర్న్ తీసుకున్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తి చరిత్రలో ఒక ద్రోహిగా మిగిలిపోయేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి మేము ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి హాజరు కావట్లేదు మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ రాష్ట్రాన్ని ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయనే ఒక నేరగాడు 18 కేసుల్లో గతంలో తన వ్యవస్థలన్నిటినీ కూడా మేనేజ్ చేసుకుని తన మీద కేసుల్ని విత్డ్రా చేయించుకొని కొన్ని కేసుల్లో స్టేల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు రీసెంట్ గా వచ్చినటువంటి ఓట్ ఫర్ నోట్ కేసులో కూడా తను ఏ రకంగా మేనేజ్ చేసుకున్నాడు అన్నటువంటిది తనకు తెలుసు నిజంగా తనకు మనసాక్షి ఉంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే కన్ఫర్మ్ చేసిందో ఇది చంద్రబాబు నాయుడే మాట్లాడాడు లంచం ఆఫర్ చేశాడు అన్నటువంటి విషయాన్ని న్యాయస్థానం ముందు నిలబడండి ప్రజల ముందుకు రండి తప్పు చేయలేదనే నిర్దోషిగా మీరు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఒక్క చంద్రబాబు నాయుడే కాదు తెలుగుదేశం పార్టీ అధిపతి తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యుడు ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు అందరూ కూడా నేరం చేసినటువంటి వాళ్ళే ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు దొంగల పార్టీ అన్నటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఉదాహరణకు తీసుకోవాలనంటే చెప్పాలనంటే పరిటాల రవి కొన్ని వందల హత్యలు చేసినటువంటి పరిటాల రవి మీ పార్లమెంట్ మీ యొక్క శాసనసభ్యుడు ఎవరికైతే 2 సంవత్సరాలు శిక్ష పడిందో లోయర్ కోర్టులో చింతమనేని ప్రభాకర్ 2 ఏళ్ల శిక్ష పడినటువంటి వ్యక్తి ఇంకా మీ పార్టీలో ఒక శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు స్టేల్ తెచ్చుకుని ఎవరైతే ప్యాకేట క్లబ్బులు ఏలూరులో నిర్వహిస్తున్నారో ఆ ప్యాకేట క్లబ్బులు నిర్వహించేటటువంటి వ్యక్తి మీ పార్లమెంటు సభ్యుడు ఎవరైతే ప్యాకేట క్లబ్బులు బెంగళూరులో నిర్వహిస్తున్నారో జమ్మలమడుగు నుంచి వెళ్లి బెంగళూరులో ప్యాకేట క్లబ్బులు నిర్వహిస్తున్నారో అతను మీ యొక్క మంత్రివర్గంలో మంత్రి ఎవరైతే తన స్వయాన స్వంత వదినను చంపి ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఒక దురుద్దేశంతో నేరం చేసినటువంటి వ్యక్తి మీ యొక్క మంత్రివర్గంలో మంత్రి చెప్పాలనంటే కోకొల్లలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ప్రతి శాసనసభ్యుడు కూడా చాలా మంది శాసనసభ్యులు చాలా మంది పార్లమెంట్ సభ్యులు అందరూ నేరగాళ్ళే ఆ నేరగాళ్ళకి నాయకుడు ఈ యొక్క గజ నేరగాడు చంద్రబాబు నాయుడు ఇతను నన్ను నేరగాడంటాడా నేరగాడు అనంటే నేను ఒక్క బ్యాంక్ నుంచి కూడా ఒక్క పైసా కూడా అప్పు తీసుకోలేదు నన్ను విజయ మల్లయ్యతో పోలుస్తాడా నిజం చెప్పాలనంటే ఎవరు బ్యాంకులను దోచారు ఈ రోజు
తన పార్టీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గంలో 4 సంవత్సరాలు పని చేసినటువంటి వైఎస్ చౌదరి బ్యాంకులను మోసగించడం జరిగింది. మారిషస్ బ్యాంక్ కేసు పెడితే 100 కోట్ల రూపాయలు బ్యాంక్ మారిషస్ బ్యాంకును మోసం చేస్తే అతనికి కోర్టు నేను డేట్స్ తో కూడా చెప్తాను ఫిబ్రవరి 20వ తారీఖు మార్చి 1వ తారీఖు మార్చి 5వ తారీఖు మార్చి 20వ తారీఖు మా ఏప్రిల్ 1వ తారీఖు ఏప్రిల్ 7వ తారీఖు అన్ని రోజుల్లో కోర్టు సంబంధిస్తే హాజరు కాని నేపథ్యంలో ఒక నాన్ అవైలబుల్ వారెంట్ ని ఒక కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి గారి మీద ఇష్యూ చేసినటువంటి కోర్టు ఆ నేపథ్యంలో కోర్టులో హాజరై బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అంతా కూడా నేరస్తులతో కూడినటువంటి ఒక పార్టీ. అటువంటి వ్యక్తి స్వయాన ముఖ్యమంత్రే నన్ను విజయ మల్లయ్యతో పోలుస్తాడా? ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని నేను చార్లెస్ సోబరాజ్ తో పోలుస్తా ఉండా. ప్రపంచంలోనే గజదొంగ ఎవరైతే ఉన్నాడో చార్లెస్ సోబరాజ్ ఆ గజదొంగకు సమానమైనటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. ఎవరైతే నిజంగా ప్రాపర్ గా ఒక తల్లి తండ్రికి నిజంగా పుట్టారో వారు ఇటువంటి ఆరోపణలు చేయరు. నన్ను ఒక నేను ఒక సంస్కారంగా ఈవెన్ చంద్రబాబు నాయుడు ఎదురొచ్చినా కూడా ఆయన చంద్రబాబు నాయుడిని ఒక వ్యక్తిగా చూడను. ఒక ముఖ్యమంత్రిగా ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదురొస్తే నమస్కారం పెడతా. ప్రతి నమస్కారం చేయాల్సినటువంటి సంస్కారం అతనికి ఉండాలి. ఒకవేళ అటువంటి సంస్కారం తనకు లేకుండుంటే నేను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతా. నాకు బద్ద వ్యతిరేకి నాకు శత్రువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎదురొచ్చినా కూడా నేను నమస్కారం పెడతా. ఇక ప్రధానమంత్రి గారికి ఈరోజు మీరు అడిగారు రాజ్యసభలో ఏం జరిగిందనని, నేను ఒకటే చెప్తా ఉండా, నాకన్నా ముందు వైఎస్ చౌదరి వెళ్ళి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేసినటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు. నాకన్నా ముందు వైఎస్ చౌదరి వెళ్ళాడు, దాంట్లో తప్పు కనపట్ల ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి. ఆ తరువాత నేను ప్రధానమంత్రి గారికి వెళ్ళి భారతీయ సంస్కృతి ప్రకారం ఆ సంస్కృతిని భారతీయ సంస్కృతిని బాగా నమ్మేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ సంస్కృతి ప్రకారం నేను నమస్కారం చేస్తే ఆయన ప్రతి నమస్కారం చేసి ఎలా ఉన్నారు కులాసానా కైసే హై ఆపన్ అన్నటువంటి ప్రధానమంత్రి గారి మీద ఇటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది నిజంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో తోక పార్టీలు తోక ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వారు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఆరోపణలే తప్ప దాంట్లో వాస్తవం ఏమీ లేదు. నమస్కరిస్తే ప్రతి నమస్కారం చేసేటటువంటి సంస్కారం ప్రతి ఒక్కరిగా ఉంటుంది ఒక్క చంద్రబాబు నాయుడికి తప్ప. మరొక్కసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు కుసంస్కారి కాబట్టే ఈరోజు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడని నేను మరింతగా చెప్తా ఉన్నా. ఎవరైనా పెద్ద వ్యక్తులు కనపడినప్పుడు నమస్కారం చేసినప్పుడు తిరిగి ప్రతి నమస్కారం చేస్తారు, కైసేహ ఆపన అని అంటారు. అది డెఫినెట్ గా ఆశీర్వాదమే, అది పాదాభివందనం కాదు. దాన్ని పాదాభివందనంగా ఈ కుసంస్కారి ముఖ్యమంత్రి ఆ రకంగా తీసుకుంటున్నాడని అంటే అతన్ని అతని విజ్ఞతని ఏంటి అన్నటువంటిది ప్రజలకే వదిలేస్తున్నాను.